అరేబియా సముద్రంలో ఏర్పడిన తోక్టే తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారింది। ఈ తుఫాను దాటికి మహారాష్ట్ర సహా పలు తీర ప్రాంతాలు వణుకుతున్నాయి। పశ్చిమ వాయువ్యం దిశగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తోక్టే పయనిస్తోంది। ఈ రాత్రికి గుజరాత్లోని పోర్బందర్ మహువా మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది। బలమైన ఈదురు గాలులు భారీ వర్షాలతో తీర ప్రాంతాలను ఈ తుఫాను హెడలెత్తిస్తోంది। ఈ రాత్రికి తోక్టే తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబై నగరానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది। ఐసోలేటెడ్ ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది। ఈ తుఫాను వల్ల వీస్తున్న భీకర గాలులతో ముంబైకి పశ్చిమ తీరాన బాంబే హైవేలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది। ఈ నౌకలో 273 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం। విషయం తెలుసుకున్న నౌకాదళం సహాయక చర్యలను ముమ్మరం చేసింది। ఐఎన్ఎస్ కొచ్చి యుద్ధ నౌక సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు।